అన్న నమస్తేనే అన్న నమస్తే సురన్న బాగున్నారా బాగున్నాను ఓకే ఓకే మీరు మాకు నాలుగు మూడు నెలల కింద పరిచయం అయ్యారు ఎలైట్ సీల్డ్లో ఉన్న నరేందర్ రెడ్డి గారు మా నెంబర్ ఇచ్చారు మీకు ఆర్పిఎస్ 76 వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది మంచి రైతు సోమన్న గారు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు అని చెప్పారు అయితే మూడు నెలల కింద మాకు మీరు పరిచయం అయ్యారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం ఓన్లీ ఫోన్లలో మాత్రమే మీరు ఆర్పిఎస్ 76 ఒక 20 లీటర్లు తీసుకున్నారు అడుగులో వేశారు 3 ఎకరాలకు మీకు ఆర్పిఎస్ 76 రిజల్ట్ అనేది మీరు చాలా అనుభవజ్ఞు గల రైతు మంచి రైతు ఈ ప్రాంతంలో దాని రిజల్ట్ అనేది మీరు ఏ రకమైన విధానం గమనించారన్న మీరు రిజల్ట్ గమనించినండి అన్న వేరు వ్యవస్థలో చాలా మన మొక్కకు చాలా ఉపయోగపడ్డది ఓకే ఆర్పిఎస్ వేయక ముందు ఎప్పుడు కూడా ఈ చేను ఇందులో సగం అయిండేది ఓకే ఈ హైట్కు ఈ క్వాలిటీ ఈ కలర్కు ఈ గ్రీన్నెస్కు ఇతర రకం ఇప్పుడు నా దగ్గర ఈ షార్క్ రకం నా దగ్గర రాకుండా మా ఊర్లో ఉంది 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉంది ఈ ఈ క్వాలిటీగా ఈ కాయలు ఈ చేన్ లాగా నాను ఆర్పిఎస్ లో లేదన్న ఓకే ఆర్పిఎస్ 2-3 సార్లు దుక్కిలేసినవన్న ఒకసారి ఇమ్యూనో రిచ్ పెరుగుదల కలిపి వాడినాం ఓకే ఒకసారి ఇమ్యూనో రిచ్ ప్రొక్లైమ్ వేసినాం ఓకే ఆర్పిఎస్ 2 సార్లు పైన స్ప్రే చేసినాం ఓకే పర్లేదు ఒకసారి 2-3 సార్లు స్ప్రే ఇచ్చిన బాగుంది అన్న ఓకే ఇప్పుడు మొత్తం టోటల్గా నల్లి వచ్చింది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నల్లి వచ్చి చాలా వరకు తోటలు పోయినాయి అంటే మీ తోట చూస్తే ఏంటంటే చాలా పచ్చదనంగా ఉంది నల్లిని కూడా తట్టుకొని మంచి క్రాప్ కూడా పడ్డదన్న మీకు అంటే ఇప్పుడు అంటే జనరల్గా ఎంత కాయ క్రాప్ పడుతుంది అని మీరు అనుకున్నారు అన్న కాయ క్వాలిటీ కూడా ఒకసారి చూపెట్టండి కాయ క్వాలిటీ ఇదంతా కూడా ఎంత కూడా కాయ క్వాలిటీ మొత్తం ఒకే ఒకే రకంగా ఉంది ఫ్లాట్ మొత్తం ఎంత కూడా సేమ్ సమాధానం చెప్తా సేమ్ సమాధానం చెప్తాను ఇది కాయలేదు అని వీల్లేదు క్రాప్ ఈ ఒక్క మొక్క ఒక మొక్క కూడా కాయలేదు అనడానికి వీల్లేదు వేరే క్రాప్ అనేది లేదు అనేది అయితే లేదు క్రాప్ లేని మొక్క మనకు ఉండదు మీరు చూడండి మీరు సరే నేను చెప్తా మీరు ఇంత చిక్కటి క్రాప్ నల్లిలో కూడా నల్లి వచ్చినా కానీ దాన్ని తట్టుకునే విధంగా క్రాప్ చూడండి ఎంత చిక్కటి క్రాప్ అనేది పడుతున్నాయి కాకపోతే మనం స్ప్రే చేస్తున్నాం మన కంట్రోల్